కాశ్మీర్లో ఎవడో ఒక వ్యక్తి తప్పుని దేశానికి ఆపాదిస్తూ లేదా మతానికి ఆపాదిస్తూ దీపాలు పట్టుకున్నారు స్టాండ్ విత్ సోన్ సో అమ్మాయి అంటూ పెద్ద ఎత్తున పాటు ప్రపంచమంతా ప్రచారం చేశారు ఎక్కడో హత్రాస్ అనేటువంటి ప్రాంతంలో అక్కడ ఇద్దరు లవ్వర్కి మధ్యన మధ్యనొచ్చిన గొడవలు కుటుంబ గొడవలు కాస్త ఊరి గొడవలుగా అయ్యి ఆ ఊరిలో కొట్టుకు చస్తే దాన్ని తీసుకొచ్చి మతానికి పులిమి దేశమంతా అల్లకల్లోలం జరిగిపోతుంది ఆడపిల్లలకు రక్షణ లేదంటూ దీపాలు పట్టుకున్నారు నివాళులు అర్పించారు ఆ ఫొటోలను ఎత్తుకొచ్చుకుని మరి ఇక్కడ పూలు వచ్చారు ఆ తర్వాత ఆ ఫోటోలు ఎక్కడ పెట్టారో తెలియదు ప్రపంచంలో అమెరికాలో ఎవరైతే ఒక నల్ల జాతీయుడు చనిపోయినటువంటి సందర్భంలో తెల్ల జాతీయుడు అయినటువంటి పోలీస్ అధికారి చేసిన వ్యవహారానికి వ్యతిరేకంగా అప్పుడు జరిగినటువంటి బ్లాక్ లైవ్స్ అన్నటువంటి యాజిటేషన్లో ఇక్కడ దీపాలు పట్టుకున్నారు ఇక్కడ ఆ సంఘీభావం ప్రకటించారు వెరీ గుడ్ ఇంత మానవ హక్కులు ఇంత పౌర హక్కుల మోడ్రన్ స్పందన మన దగ్గరనే ఉంది తీరా చూస్తే ఇవాళ వచ్చేటప్పటికి ఇరాన్లో హిజాబ్ వివాదం చనిపోతున్నటువంటి డెబ్భై రెండు మంది ఆడపిల్లలు హిజాబ్ ధరించడం అన్నటువంటి దాని వలన ధరించినటువంటి అమ్మాయికే రెండు జుట్టుపాయలు బయటకు కనిపించినాయి అని కొట్టి చంపినటువంటి సంఘటన చోటు చేసుకుంటే దానికి వ్యతిరేకంగా ప్రపంచమంతా ఉద్యమిస్తుంటే ఇక్కడ ఒక్కళ్ళు ఖండించిన మహిళా సంఘం లేదు ఒక్కళ్ళు తప్పుబట్టిన మహిళా సంఘం లేదు ఒక్కళ్ళు క్వశ్చన్ చేసినటువంటి మానవ హక్కుల సంఘం లేదు ఒక్కళ్ళు నిలదీసిన పౌర హక్కుల సంఘం లేదు వీటన్నిటికీ తోడుగా ఆ ఉద్యమానికి మద్దతుగా అక్కడ మహిళలు రోడ్డెక్కుతున్నారు చుట్టు కత్తిరించుకుని నిరసన తెలుపుతున్నారు హిజాబుల్ని తగలబెట్టి నిరసనలు తెలుపుతుంటే సంఘీభావం చెప్పినోళ్ళు ఒక్కళ్ళు లేరు ఇక్కడ అంత వణుకు ఒకళ్ళంటే వణుకు మిగతా వాళ్ళంటే చిరాకు అదేంటో అర్థం కానటువంటి పరాకు వీళ్ళకి ఇది ఎందుకనేటువంటిది అర్థం కాకపోవడం మనందరి వంతు అవుతోంది ఇప్పుడు తాజాగా ఇర డెబ్బై రెండు మంది చనిపోయారు మహిళలే అక్కడ కాల్చి వేయబడ్డారు హిజాబ్ నిరసనలు చెప్తున్నటువంటి మహిళల్ని కాల్చి చంపుతున్నారు ఇరాన్ వాళ్ళు కానీ ఒక్కడు ఖండించిన పాపాను పోవట్లేదు మరి ఇది ఎక్కడ హిపోక్రసీనో అర్థం కాదు